ఏడుపాయల వనదుర్గ మాత వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నక్సాన్పల్లి గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున వెలిసిన పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పర్యాటక కేంద్రంగా కూడా ఈ ఆలయం పేరు పొందింది. ఏడుపాయల వనదుర్గ భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోని అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఏడుపాయల. ఇక్కడ మంజీరా నది ఏడు పాయలుగా చీలి కొండరాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంగా వెలిసిన మాత వనదుర్గ మాత అని. ఏడుపాయల అంటే జనమేజయ మహారాజు సర్పయాగం చేసినటువంటి స్థలం. ఏడుపాయల అంటే మంజీరా నది యొక్క చీలికలు అమ్మవారి ముందు భాగం నందు మూడు పాయలు, వెనుక భాగం నందు నాలుగు పాయలుగా చీలి ఉంటాయని, మధ్యలో అమ్మవారు స్వయంభూగా వెలిసిందని. పూర్వం కాశీనాథ్ యోగేంద్రుల వారు కాశీ పట్టణానికి బయలుదేరుతూ ఒక రోజు ఇక్కడ నిద్ర చేశారని, అప్పుడు అమ్మవారు అతనికి కలలో కనిపించి తన యొక్క ఆకారాన్ని ఒక రాయికి పెట్టమని చెప్పడంతో ఉదయాన్నే అమ్మవారి స్వరూపాన్ని ఒక రాయికి పెట్టడాన్ని, అప్పటి నుండి అమ్మవారు స్వయంగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారన్నారు. ఈ యొక్క ఏడుపాయల మహాశివరాత్రి జాతరను సందర్శించడానికి తెలంగాణ రాష్ట్రంలో నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వందలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతుంటారని ఆలయ అర్చకులు తెలిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మూడు రోజుల జాతర ఉంటుందని, దాదాపు 10 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారన్నారు. అందులో మొదటి రోజు 18/2/2023 మహాశివరాత్రి ఉపవాస దీక్షలు, రెండవ రోజు 19/2/2023 సాయంత్రం 5 గంటలకు బండ్లు తిరుగుట, మూడవ రోజు 22/2/2023 సాయంత్రం 7 గంటలకు రథోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని జాతర మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని ఈ యొక్క ఏడుపాయల జాతరకు మన శాసనసభ్యురాలు పద్మా దేవేంద్ర రెడ్డి గారు 2 కోట్ల నిధులు సమర్పించి ఈ యొక్క జాతర ఏర్పాట్లు సవినయంగా జరగాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఈ యొక్క జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి అన్ని రంగాల్లో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మన శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు మరియు అలాగే బాలాగౌడ్ ధర్మకర్తల చైర్మన్ గారు, కార్యనిర్వహణాధికారి సారా శ్రీనివాస్ గారు, ఈ యొక్క జాతరకు వచ్చేటటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా అతి వైభవంగా మహాపుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని జాతర, ఈ యొక్క జాతరకు ఇంచుమించుగా ఈసారి కరోనా నేపథ్యం ఉండడం వల్ల పోయినసారి జాతరకు తక్కువగా రావడం జరిగింది భక్తులు. ఈసారి అంచనా ప్రకారం ఇంచుమించుగా 10 లక్షల మంది అమ్మవారు దర్శించుకోవడం జరుగుతున్నది. ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నీరు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ఒక్క అంగాలు కూడా అన్ని అమ్మవారు దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి మన పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మరియు బాలగౌడ్ ధర్మకర్తల చైర్మన్ గారు, కార్యనిర్వహణాధికారి సారా శ్రీనివాస్ గారు మరియు సిబ్బంది అందరూ అన్ని విధాల సమన్వయంతో ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క జాతర పర్యవేక్షణ ముమ్మరంగా సాగించి అమ్మవారి కృపకు పాత్రుల ఏడుపాయల వనదుర్గా భవాని మాతాకి జై. శ్రీ ఏడుపాయల వనదుర్గ మాత అమ్మవారి సన్నిధిలో ఏడుపాయలలో వెలిసినటువంటి అమ్మవారు మంజీరా నది ఏడుపాయలుగా చీలినటువంటి మహాపుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ఏడుపాయల వనదుర్గ మాత ఎంతో పవిత్రమైన మాతగా వెలుగుంది. అమ్మవారు ఎంతోమంది ఆ భక్తుల కోరికలు కోరిచి కోరికలు కోరుకున్న కోరికలు తీర్చే అమ్మవారు. అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల ములపుటమ్మ దయుంటే అన్ని ఉన్నట్లే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏడుపాయల జాతరకు శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు జాతర ఉత్సవాల సందర్భంగా 2 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు హరీష్రావు గారికి, ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జాతరకు ఈ జాతర ఉత్సవాలకు ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అతి 18/19/2023 రోజులు జాతర నిర్వహించబడుతుంది. 18వ తారీఖు నాడు మహాశివరాత్రి, 19వ తారీఖు నాడు బండ్లు తిరుగుట, 19 నాడు రథం, 20 నాడు రథం తిరుగుతుంది. కాబట్టి అందరు భక్తులు ఎల్లవేళ వచ్చేసి అందరు ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళవలసిందిగా భక్తులను కోరుతున్నాము. అదేవిధంగా మాంజీరా నది నుండి వాటర్ వదులుతున్నందున అమ్మవారి భక్తులందరికీ సూచన, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళరాదు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బందులు కలగద్దు.
కాబట్టి భక్తులందరూ సురక్షితమైన ప్రాంతంలో మేము ఏర్పాటు చేసినటువంటి షవర్స్ వద్ద స్నానాలు చేసి స్నానాల గట్టల వద్ద స్నానాలు ఆచరించాల్సిందిగా భక్తులకు ముఖ్య గమనిక తెలియజేస్తున్నాం.